దింగపోతున్నా ఏ పిత్తగా ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న రేపు మాత్రం మీయకుంటే మాత్రం మంచిగుండదే ఇక నువ్వు ఇప్పుడు ఇయ్యకపోతే పిన్ని తన్ని పెళ్ళే గారు పిన్ని తన్ని పెళ్ళే గారు చేసేసాడు బాగా చేసేసాడు పిన్ని తన్ని పెళ్ళై తరి పిన్ని తన్ని పెళ్ళై తరి అమ్మ బాబాయ్ యాభై రూపాయలు ఉంటాయి అనుకుంటే పొరగాలు ఎత్తుకు 1000 రూపాయలు ఎక్కువ ఊరంతా తిరిగా రాష్ట్రాలు రాసి రాయన రాయలే మన ముఖాలకు గివ్ అయ్యాయి అయితే ఏం చేద్దామన్నా మంచి లెక్కలు ఎత్తురు కానీ పైసలు గణపతి వస్తుందా మీరు అరే పైసలు తక్కువనే మరి పైసలకి గణపతి రాకపోతే ఎట్లరా ఏముంది నద్దన్ననే గణపతి లెక్క పెడదాం అవునరా వాడి గణపతి లెక్క పెడితే మస్తు జబర్దస్త్ కొడుతుంది మన గణపతి అవసరమే లేదు అరే ఏం మాట్లాడుతున్నారా వాడిని గణపతి లెక్క పెట్టినవనుకో లడ్డులు సేపులు అరటి పండ్లు ఏం దేవలేక చావాలి ఆఖరికి లడ్డు కూడా పంచుకొనియాడు వాడే తింటాడు ఇక డైరెక్ట్ అయితే గానీ మరి బుర్షకాడ పని అంతా అయిపోయిందారా అంతే అయిపోయిందన్నా పూజ సామాన్ అంతా మేము చూసుకుంటాం మీరు చందాలా ఓర్రి అబ్బా మేము బో నువ్వే బో చందలేడు అయిపోయినాయిగా మీరు రాఫిక్స్ కాసిన చందాలే పోయి అవే వసూలు చేసుకొని రాపోరు రా ఇంకో లీయాలి అట్లే ఉన్నాయి మేము ఎందుకు పోతాం మేము బో మీరే ఓర్రి మేము పోతాం మీరు చూసుకుంటారా ఇక్కడ ఆ చూసుకుంటాం మీరు ఓర్రి అరే ఇక్కడ ఏం పోయినా మీ అబ్బా చెప్తున్నా మీ ఇద్దరు అన్నదమ్ములే అంటాం మేము ఏమైనా మీరు చూసుకుంటారా సరే అయితే మేము పోతాం మాతోటి గణేశాడు చింటిగాడు అత్తాడు అరే మా వాడకట్టు మహేష్ అన్న పైసలు ఇస్తా అన్నాడు అట్లే గడ కొద్ది కింది పోతే సీనన్న ఉంటాడు ఆ సీనన్న దగ్గర వసూలు చేసుకురారు అరే అట్లే మా వాడకట్టు పోతే పర్చన్న మళ్ళా గీకురంజయ్య తాత కూడా ఇస్తా అన్నారు రా ఆయన 50 రూపాయలు 100 రూపాయలు అవి కూడా వసూలు చేసుకొని రాపోరు మా ఇంటి పక్కకి రమేష్ ఉంటాడు రా ఆయన దగ్గర కూడా పోరు ఇస్తాడు పైసలు సరే సరే అయితే మేము పోతాం పైసలు వసూలు చేసుకుని వస్తాం దారా మరి పోదాం వసూలు చేసుకొని వస్తాం పైసలు అరే ఇవాళ అందరు పైసలు ఇస్తా అన్నారు పైసలు అన్ని వసూలు చేసుకురారు 1 రూపాయి లేకుండా అరే అన్ని పైసలు వసూలు చేసుకురా పోర్రా అరే ఆ పైసలతోని అట్కులు బెల్లం పూజ సామాన్ ఇలా వనుక రావాలి రా తొందరగా తీసుకురా పోర్రా పైసలతోని అరే చెప్పండి రా పోర్రా అరే పైసలు వసూలు చేసుకొని సరే తెస్తాం అరే రాత్రి పూజ సామాన్కి ఏమేం కావాలి రా అసలు ఏమేం చేద్దాం అరే పాలు పెరుగు నెయ్యి మన కొబ్బరికాయ మళ్ళీ అటుకులు బెల్లం చక్కెర ఇది సరిపోతాయి ఇది సరిపోతాయి ఇంకేమైనా కావాలంటే తెచ్చుకుందాం మనం మళ్ళీ రేపు పూజ కూకుంటా అన్న కూడా వాళ్ళు తెచ్చుకుంటారు ప్రసాదం లడ్డు కూడా జాగ్రత్తగా పెట్టాలి రా మనం లడ్డు మనది గిట్ అయిపోయి గణపతి గణపతి బ్లాక్ ఆఫీస్ కాడ ఎంతరా 2000 మంచిగా సుందరా గణపతి గణపతి మంచిగా ఉండి మస్తు సుందర గణపతి ఎక్కువ చూద్దామారా పారి పారా ఎక్కుదాం తిరుగు తిరుగుతుంది మంచిగా ఉందిరా చిన్న గణపతి దేని మీద కూర్చుందిరా మట్టి గణపతులు మర్చిపోయినారు గణపతి ఏం కలర్ రా గణపతి పింక్ కలర్ పోతున్నాం రా రై బై 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 బ
అన్నా కొద్దిగా ప్రసాదం పెట్టవా? అరే పొర అలవ అద్దంటే అయింది ఒక్కడత్తలేడేంరా ఇంకా ఏ చెట్టు కింద ఊకొని ఏం ఆడుతున్నచ్చు. ఇలా వాళ్ళు రాకపోతే మన పూజ ఘోరంగా కష్టమవుతుంది. ప్రసాదానికి ఇబ్బంది అయింది ఫస్ట్. మనం మరి చెందదిరి కదమ్మా. మనం చెందాక పోతే రోజు చూసుకుంటారా? అయినా మనం బాక్స్ లో కాడికోవాలరా, మస్తు పని ఉంది మనకి. వాళ్ళ అత్తగా పని అవుతుంది ఇప్పుడు. కరెక్టే. గణపతి మంచిగా ఉండి ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? సిద్దిపేటల. ఎంత? 3500. గణపతి చిన్నగా ఉన్నావునా? అట్రాక్షన్ మస్తు ఉందిరా. మీరు అంత ఎడది రుచురా. మీ మారా ఊళ్ళో గణపతులు ఉన్నాయని చూద్దామని వచ్చినాం. మీ గణపతి ఇక్కడ ఉందని మేము వచ్చినాం. పొరాలు పోయి 3 గంటలు అవుతుంది, ఇంకా రాపారేందా? ఇంకా రాలేదు. అమ్మ తోడు వాళ్ళు ఇంకా రాలేదారా? మనమన్న పూల పోదాం పారా. పారి మరి పోంప. అరే పర్దేశ్ ఉంది కదరా. ఏం కాదు పర్దేసే చూద్దాం. తీర్రా తీర్రి. అరే గణపతి మస్తుందిరా. గణపతి మస్తు గిరాకుంది. అరే గణపతి ఉండాలని ఉబ్బిపోయింది. అవునరా నెమలి ఇంకా మట్టి వినాయకుడు. అరే కొత్త రూమ్లో గణపతి ఇక పెద్ద పెద్ద ఉన్నాయి. పార పోరా పార శుద్ధం పారే పారే గిటు గిటు. పురాణాలు చిన్నగా వాళ్ళు అంటే వేర్రు. మరి మనమే పూజ ఎట్లా మరి ఇప్పుడు? అరే నీ అవ్వ పురాణాలను దొలిస్తే గిట్ల వేర్రేమ్రా ఇంకా అత్తలేరాలు. అబ్బా గణపతి మంచి ఉంది. రాముడు సీత లక్ష్మణ్ లెక్క మస్తుంది. ఏడ తెచ్చిర్రా ఆయన వాళ్ళు. ఊరు మొత్తం తిరిగినాం. అన్ని గణపతి మంచి ఉన్నాయి. అవును అన్ని గణపతులు సూపర్ ఉన్నాయి. ఇంకా గల్లీ గణేష్ అయితే ఏముందా గణపతి? గోజం గణి మస్తుంది. ఇంకా శివాజీ మస్తుంది. అరే బై మిస్టేక్ లో మన గణపతి కాడికి వచ్చినాం రా. ఎటు వేర్రా పురాలు? 5 గంటలకి చిన్న వాళ్ళు ఇంకా రాపోద్రే. అరే చిన్న పైసలు లేవురా, కంచి చెప్పారు. పూజ చేసుకోద్దారేగా మనం. పైసలు లేవురా, చిన్న పైసలు 5-6 గంటలు వేరేమో. మేము ఊరంతా తిరిగినామన్నా. అయినా మాకు చిన్న వాళ్ళు రాయలే. మా ముఖాలు చూసి అయితే అందరూ ఎలగొట్టే రూపంలోని ఊరంతా తిరిగినాం. ఎవ్వలేయలే అందుకే మళ్ళా తిరిగినాం. అందుకే ఇంత టైం పట్టింది అన్న. అరే అయినా చిన్న ఇవ్వలేయలేదారా? ఇప్పుడు ఏం చేద్దామరా మరి? గణపతికి పూజ చేయాలంటే పూజ సామాన్లు కూడా అవసరం లేదు. మన లోపల భక్తి ఉంటే చాలు. అప్పుడు మనం ఎట్లా పూజ చేసినా ఏం కాదు. అవునరా కరెక్టే. అరే ఒక పని చేద్దాం రా. ఏం చేద్దాం రా మరి? దుకాణంలో పోయి మన యూత్ పేరు చెప్పు. ఒక కొబ్బరికాయ ఇస్తారు. కొబ్బరికాయ ఎందుకు? అరే ప్రసాదం ఇట్లా ఏం లేదు కదా, ఇదే కొబ్బరికాయ ప్రసాదం అనుకుంటాడు తీరా గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓ కోయిలా నిలబడమే కోయిలా. ఓ కోయిలా.
దేవుడా నేను ఈ ఆడదన్న సింగిల్ కూడా దూజరా నా బతుక ఆటో ఇటో జర ఒక అమ్మాయిని చూడు. ఇది వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కిన్న గంటన కొట్టండి, కిన్న గంటన కొట్టండి, కామెంట్ చేయండి. అట్లనే మా రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. మేము ఛానల్ పేరే ఉంటే దీర్ఘ ఎల్బి అని అందులో కూడా ఫాలో అవ్వండి.